70 సంవత్సరాల ముసలోళ్ళు అందరూ సాయంత్రం కాగానే అంటే రాత్రి 1 గంటకు 2 గంటలకు ఐస్ క్రీమ్స్ తింటున్నారు ఎవరన్నా? ఎందుకు? వాళ్ళు వాతంలో ఉన్నారు, ఇది కఫం చేస్తుంది కాబట్టి వాడు తినరు. కానీ అదే ఐస్ క్రీమ్ తినే వాళ్ళందరూ ఎవరై ఉంటారు? పిత్తంలో ఉన్నారు. వాళ్ళు రాత్రి 1 గంటకు ఏముంటుంది? పిత్తం ఉంటుంది. అందుకే వాడు 1 గంటకు ఐస్ క్రీమ్స్ బండ్లు అన్నీ రాత్రి 1 గంట 2 గంటల వరకు 3 గంటల వరకు ఐస్ క్రీమ్ పార్లర్లు జ్యూస్ బండ్లు చల్లగా ఇట్లా గడ్డగట్టేటువంటి ఐస్ ఇట్లా వేసి షేక్ చేసిస్తే అప్పుడు తాగుతున్నాడు. రీజన్ ఏంటంటే వానికి హ్యాపీనెస్ వస్తుంది అప్పుడు. ఇది రీజన్. సో మనం ఐస్ క్రీమ్ బండి పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టాలి? మన టార్గెట్ గ్రూప్ ఎవరు? పాయింట్ అర్థమైందిగా. సో ఇప్పుడు టీ తాగాలంటే ఎవరు టార్గెట్ గ్రూప్ చెప్పండి? కాదు కాదు, వాతం ఉన్నోళ్ళు టీ టీ తాగేట వాళ్ళందరూ మేజర్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళండి. బాగా లైక్ చేస్తారు, ఖచ్చితంగా తాగుతారు, ఇంత అని తాగుతారు, టేస్ట్ కూడా అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి వాళ్ళకు. అంటే పెద్ద లోట తాగాలి, ఖచ్చితంగా తాగాలి, తాగకపోతే కుదరదు, టైం కాగానే తాగాలి. అంటే వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పాయింట్స్? ఈ వాత లక్షణాలు ఉన్న వాళ్ళు కషాయ రసాన్ని ఎక్కువ కోరుకుంటారనమాట. టీ అనేది కషాయ రసం, కషాయంగా ఉంటుంది, దాన్నే కషాయం అంటారు. కషాయ రసం అంటే తెలుసుగా, అది ఆ టేస్ట్ కోరుకుంటారు కాబట్టి నేను వాళ్ళని టార్గెట్ చేశా. చేసి వీళ్ళలో ఉన్న ఈ అలవాటును మాన్పించాలంటే ఆ తేయాకు క్రాప్ హాలిడే ఉండదండి. తేయాకు అనేది క్రాప్ హాలిడే ఉండదు. ఎక్కడో నీలగిరి కొండలు లేకుంటే అస్సాము డార్జిలింగ్ కొండలలో సేమ్ ప్లేస్లో 400 సంవత్సరాల నుంచి వాళ్ళు పండిస్తున్నారండి. మీరు ఒక చెట్టు పెట్టిన తర్వాత, సపోజ్ ఒక రైతు పత్తి పండించాడు, పత్తి అయిపోయాక మళ్ళీ పత్తి మొలవాలంటే కష్టం అండి. తర్వాత క్రాప్ను చేంజ్ చేస్తాడు, ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ. అయితే ఒకటే నీలగిరి కొండలలో, డార్జిలింగ్ కొండలలో, అస్సాం కొండలలో ఒకటే ప్లాంట్ను ఖచ్చితంగా ఈల్డింగ్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఆ హ్యాబిటాట్ ఉనికి అలాంటిది, ఆ వాతావరణము అక్కడ సూట్ అవుతుంది. కానీ అక్కడ ఆ టీ తేయాకు చెట్టును ఖచ్చితంగా అంటే 400 సంవత్సరాల నుంచి పెంచుతున్నాడు అంటే ఏం జరుగుతుంది? అది పెరగదు. పెంచుతున్నారు అంటే ఎలా? కావలసినంత మంది మార్బలం అయి చాలా కెమికల్స్ను పెట్టి 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 లాస్ట్కి ఇప్పుడు ఒక కొత్త ప్రాబ్లం ఏంటంటే గ్లైఫోసేట్ అనేటువంటి ఒక మందు ఒక 20 సంవత్సరాల కిందటనే అమెరికా దేశం క్యాన్సిల్ చేసింది, బ్యాన్ చేసింది. మీకు 2,4-D అనేటువంటి ఒక మందు ఉంది, ఐడియా ఉందా? విన్నారా ఎవరైనా? 2,4-D అనేటువంటి ప్రమాదకరమైన కెమికల్ మన దేశంలో విచ్చలవిడిగా వాడిన తర్వాత చాలామందికి క్యాన్సర్లు వచ్చినాయని చెప్పి అర్థమైనాక అప్పుడు బ్యాన్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. మన ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఎప్పుడు వస్తుంది ఫైర్ ఇంజన్? బొగ్గును చల్లార్పడానికి. బొగ్గును ఆడ ఏముండదు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే వాళ్ళు స్పందించాలి కదా, పాపం వాళ్ళకి ఫోన్ పోవాలి, వాళ్ళు రావాలి ట్రాఫిక్కు. అంటే వాళ్ళకు కూడా పాపం చేయాలని ఉంటుంది, కానీ అక్కడికి వచ్చేసరికి బూడిదనే ఉంటుంది. సేమ్ పాయింట్, మన ప్రభుత్వాల దగ్గర ఎవరు ఉంటారంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు. అంటే తెలివి గల్లోళ్ళు అంటారు వాళ్ళని, మేధావులు. వాళ్ళు ఏం చేస్తారంటే కావలసి చేస్తారో, మరి వాళ్ళు మేము తినట్లేదని చేస్తారో, కానీ ఈ సమాజం మొత్తం నాశనం అయిపోయినాక అప్పుడు ఎవడో ఒకడు చెప్తే కానీ ఆహా అట్లాగా అంటాడు, అప్పటికి ఆయన రిటైర్ అయిపోతాడు. ఇక్కడ ఆ గ్లైఫోసేట్ అనేటువంటి దానికి ఇది కూరగాయ కాదు, ఇది వెజిటబుల్ కాదు, ఇది తినదగ్గది కాదు అనేటువంటి ఒక పర్మిషన్ తెచ్చుకున్నారండి ఈ తేయాకు తోటలలో. ఈ గ్లైఫోసేట్ అనేది అందరికీ క్యాన్సర్ కారకం. చాలామంది క్యాన్సర్ రావడానికి ఏకైక కారణం మనం చాయ్ తాగడమే. ఇప్పుడు చెప్పండి ఎవరు చాయ్ తాగుతున్నారు? నిజంగా చెప్పండి. సో పాయింట్ ఏంటంటే ఆ టీ అడిక్షన్ ఎలా అయిందంటే సాయంత్రం పూట కావాలి వాత ఉన్న వ్యక్తులు, మన దేశంలో వాతం ఉన్నటువంటి వ్యక్తులు అంతా ఓల్డ్ ఏజ్ గ్రూప్ అంతా వాళ్ళకి ఏదో కావాలి కాబట్టి చాయ్ తాగడం అలవాటు చేసుకోవడం వల్ల ఈరోజు ఆ గ్లైఫోసేట్ కెమికల్ మన శరీరంలోకి వచ్చి నార్మల్ పీపుల్ వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉండవు కానీ క్యాన్సర్ తేలుతుంది. మీరు ఆశ్చర్యపోయి ఉంటారు చూడండి, వాళ్ళు పాపం ఏదో ఆర్థోడాక్స్ అయి ఉంటారు ఇంట్లో, అంటే పూజలు చేసుకుంటూ ఉంటారు, పునస్కారాలు చేసుకుంటారు, బయటికి వెళ్ళరు, డాబాలు లేవు, ఏది లేదు, కానీ ఆమెకు క్యాన్సర్ అని తెలుస్తుంది. ఎందుకంటే కర్మ అని అనుకుంటాం. ఇక్కడ కర్మ ఎక్కడిది కర్మ? చాయ్ తాగడం కర్మ అసలు. కాబట్టి ఇది మనం తెలుసుకొని నేనేం చేశానంటే దవా చాయ్, దవా ఖానా అనే పదం నుంచి ఖానాను తీసేసా. ఎందుకంటే ఖానా లేదు ఇప్పుడు. ఎవరు కూడా దవా ఖానా అంటే హాస్పిటల్కి తినడానికి రాట్లా. ఒకప్పుడు ఉండే 60-70 సంవత్సరాల కిందట ప్రతి ఒక్క మందు దంచి ముద్ద చేసి
పిండి రసం తాగిపించేవాళ్ళు, లేదా డికాక్షన్ తాగిపించేవారు అంటే కషాయాలు తాగిపించేవాళ్ళు, డైరెక్ట్ పచ్చి ముద్ద తినిపించేవాళ్ళు, స్నానం మీద మందును రంగరించి నాకిపించేవాళ్ళు. ఇది 70 సంవత్సరాల కిందటి వరకు ఉంది. కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి ఖానాన్ని తీసేసి ఛాయ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దవా ఛాయ్ అంటే దవా అంటే మందు, ఛాయ్ రూపంలో వస్తుంది. మీకు కావాల్సిన బెనిఫిట్ వస్తుంది, ఛాయ్ తాగిన కిక్ వస్తుంది. మీకు ఇప్పుడు ఛాయ్ తాగిన కిక్లో ఉన్నారా లేరా? వచ్చింది. కానీ మెడిసిన్ వచ్చింది మీకు, ఆ మెడిసిన్ వర్క్ చేస్తుంది. నాట్ ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్, నేను 300 రకాల ఛాయ్లను తయారు చేయగలుగుతా. ఇప్పుడు ఇది రెగ్యులర్ ఛాయ్. ఇప్పుడు అకార్డింగ్ టు యువర్ టేస్ట్, దోశ 99 దోశ పెట్టినప్పుడు మా 300 ఛాయలు ఎందుకుండవు? సో అక్కడ ఏదో చల్లితే దాని ఫ్లేవరు. నేను కూడా అంతే. నేను ఇప్పుడు ఇలాచీ ఫ్లేవర్ ఇచ్చాను మీకు, నేను శొంఠి ఇస్తాను, అల్లం ఇస్తాను, బెల్లం ఇస్తాను. ఇప్పుడు అల్లం బెల్లం కాస్ కీస్ కటిప్ తెలుసా? గదే డి దవా ఛాయ్. అల్లం బెల్లం కాస్, కాస్ అంటే తెలుసా? చండ్ర చెక్క కత్త, కత్త తమలపాకులు వేసే కత్తను కాచు అంటారు. అల్లం బెల్లం, మేము బెల్లం ఇచ్చాను కదా అతనికి, చూసారుగా కాసు. కీస్ అంటే ఏం తెలుసా? నా మందులు. కటిఫ్ ఏంటంటే ఆ ఛాయ్ కటిఫ్ అన్నట్టు. సో ఈ ఛాయ్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే మనము చక్కెర నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాలు, పాలు దాదాపు 68.4% కల్తీ ఉందని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకుంది, సెంట్రల్ గవర్నమెంటే. అంటే వాళ్ళకు 68.4% తెలుసు, మనకేం తెలుసు, మన కళ్ళ ముందు తెలుసు. సో మిల్క్ ఈజ్ 99% దోపిడి, మోసం. నెక్స్ట్ చక్కెర, తేయాకు. ఈ మూడు అనర్థదాయకం. ఈ మూడిటికి రిప్లేస్మెంటు బెల్లం. బెల్లం కనుక మనం ఎంకరేజ్ చేస్తే రైతు డైరెక్టు బెల్లం తయారు చేస్తాడు. అంటే ఆ బెల్లం తయారు చేయడం వల్ల అతనికి డైరెక్టు గిట్టుబాటు అవుతుంది, మధ్యలో కంపెనీలు ఉండవు, చక్కెర ఫ్యాక్టరీకి అమ్ముకునే పరిస్థితి ఉండదు. కాబట్టి డైరెక్ట్ అతనికి శారీరక శ్రమ జరుగుతుంది, అంటే వెంటనే అతనికి రెవెన్యూ వస్తుంది. బెల్లం మనం తినడం వల్ల ఎన్నో రకాలైనటువంటి మనకు ఏది మినరల్స్, ఐరన్, కాల్షియం మనకు అందుతుంది. మన ప్రధానమైనటువంటి ఆహారం బెల్లం, నాట్ చక్కెర. నెక్స్ట్ పాలు. ఒరిజినల్గా పాలు కనుక మీకు దొరికితే, మీరు కనుక ఆవులను కనుక సాకితే ఆ పాలు శ్రేష్టం. అంతే తప్ప మీరు ఆవులను సాదట్లేదు అంటే ఇక ఆ పాలు మంచివి కావు. బస్, క్లోజ్. కాబట్టి పాలను మనం ఎలా తీసుకోవాలి? ఆవు ఒక తల్లి తన దూడను మైమరిపించి మోసం చేసి మనం పాలు తీసుకుంటున్నాం. పాలు ఊరికనే ప్రోడక్టా? తల్లి అయితేనే పాలు వస్తాయి. పాలు రావాలంటే తల్లి మాతృత్వం అయి ఉండాలి, అంటే బాలింత, బాలింత దగ్గర నుంచి పాలు వస్తాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? దోపిడీ జరుగుతుంది. మనిషి ఏం చేస్తున్నాడు? కాళ్ళను కట్టేస్తున్నాడు తన తెలివితో, పాలను దూడను కట్టేసి పిండుతున్నాడు. ఆ దాంతోపాటు అన్ని ఫెవికాలు కలుపుతాడు, ఇంకేదైనా కలుపుతాడు అవసరం అయితే. సో పాలను బంద్ చేయాలి. నెక్స్ట్ చక్కెర బంద్ చేయాలి, తేయాకు బంద్ చేయాలి. మరి ఏదన్నా ఒకటి తాగాలి కదా. అంటే మనం రీప్లేస్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక 5-స్టార్ చాక్లెట్ ఆ చేతిలో నుంచి తీసుకోవాలి అంటే మనం పెద్ద బార్ ఇవ్వాలి. పిల్లవాడి దగ్గర నుంచి 5-స్టార్ చాక్లెట్ ఇవ్వమంటే ఇస్తాడా? అప్పుడు ఏం చేయాలి? పెద్ద బార్ ఇచ్చినాం అనుకో, ఇది పడేసి అది తీసుకుంటాడు. సేమ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఛాయ్కి బదులు ఈ దవా ఛాయ్. ఇదేంటంటే ఇన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వట్టివేర్లండి. ఛాయ్ పిత్తవర్ధకం. ఇప్పుడు మీకు చెప్తాను ఇక, ఛాయ్ పిత్తవర్ధకం. తే యాకు పోగాకు పిత్తవర్ధకం. ఆల్రెడీ పిత్తం ఉన్నోళ్ళు కనుక ఛాయ్ తాగితే, నాకు టీ తాగితే పడదండి అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, పిత్తం ఉన్నోళ్ళు తాగితే పడరు. లేదా ఆ పిత్తం ఉన్నోళ్ళు టీ ఎలా తాగుతారు తెలుసా? అని సౌండ్ చేసుకుంటూ తాగుతారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు? చల్లగా చేసుకుంటాడు ఇక్కడికి వచ్చే లోపే, లేదా చల్లగా అయ్యేదాకా వెయిట్ చేసి తాగుతాడు. వేడివేడి ఛాయ్ తాగరు పిత్తం ఉన్నోళ్ళు, చల్లగా అయినాక తాగుతారు. అదే వాతం ఉన్నోళ్ళు వేడివేడికి తాగుతారు, కఫం ఉన్నోళ్ళు వేడివేడికి కూడా తాగుతారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైనా మీ వ్యక్తి ఎదురుంగ వ్యక్తి అంటే ఛాయ్ని చల్లగా చేసుకొని తాగుతున్నాడు అంటే అతను పిత్తంలో ఉన్న వ్యక్తి. సో టీ ఆల్రెడీ పిత్తవర్ధకము, అతను పిత్తంలో ఉంటే అతనికి నష్టమే. కానీ ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే నన్నారి. నన్నారి అంటే సుగంధి పాల, అది చలువ చేస్తుంది, రక్తం శుద్ధి చేస్తుంది. తర్వాత వట్టివేర్లు, వట్టివేర్లు కూడా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మూత్రలం, యూరిన్ను హాయిగా జారీ చేస్తాయి, అంటే టాక్సిన్స్ను వెలగొడతాయి. నెక్స్ట్ కాచు. కాచు బ్లడ్ ప్యూరిఫైయర్, చండ్ర చెక్క సూపర్ బ్లడ్ ప్యూరిఫైయర్ అన్నమాట. ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా కూడా, ఈవెన్ దో క్యాన్సర్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది కాచు. ఇలా నేను కొన్ని ఇంగ్రీడియంట్స్, మామూలు ఇంగ్రీడియంట్స్, అలా సీక్రెట్ ఏం లేదు. దాంతో ఆ టీ ఆ కలర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది నేచురల్ కలర్. వాత నారాయణ అని ఒక చెట్టు, దాని పేరు సిజాల్పేనియా సబ్బాన్, ఆ చెట్టు పేరు. అది దాని యొక్క దారువు అలా ఉంటుంది ఎర్రగా.
సో అది కూడా మంచి బ్లడ్ ప్యూరిఫైయర్, ప్లస్ కషాయ రసం ఇస్తుంది. కాబట్టి ఈ టీ యొక్క టేస్ట్, మీరు అల్లం వేసామనుకోండి అల్లం టేస్ట్ వస్తుంది, మిరియాలు వేయండి, షొంఠి వేయండి, నిమ్మరసం వేయండి, నిమ్మగడ్డి వేయండి, సిట్రనెల్లా ఇవ్వండి. ఇలా నేను ఒక 10 రకాల ఫ్లేవర్స్ తయారు చేశాను. ఇది నార్మల్. అబ్నార్మల్ అంటే ఏంటంటే, ఎవరైనా జబ్బు ఉన్న వాళ్ళు, వాళ్ళు మనకు కనుక చెప్తే వాళ్ళ జబ్బుకు తగ్గట్టుగా టీ తయారు చేయొచ్చు. సో ఇది కాస్ట్ 2 రూపీస్ అండి. ఎంత? జస్ట్ 2 రూపీస్, ఒక డోసు 2 రూపీస్. మీరు రోజు దినంలో ఉదయం ఒక కప్పు, రాత్రి ఒక కప్పు తాగితే మీకు రోజువారీ ఖర్చు 4 రూపీస్. ఎందుకంటే ఇంట్లో పాలు లేవు. ఫస్ట్ మనకు వచ్చే డబ్బులు అక్కడ పాలు 70 రూపాయల నుంచి 80 రూపాయలు లీటర్. సో అక్కడ పాలు లేవు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 2 రూపీస్లో ఎటువంటి జబ్బునైనా తగ్గించుకోవచ్చు. ఏ పేషెంట్ అయినా 2 రూపీసే ఇక. అంటే ఇక్కడ ఏమైంది, చీప్ అయిపోయింది, ఎఫోర్డబిలిటీ వచ్చింది, అందుబాటులోకి వచ్చింది. మనం కావాల్సినటువంటి సక్సెస్ ఖచ్చితంగా ఆయుర్వేదం ఇలా పెనిట్రేట్ చేయొచ్చు అనేటువంటి భావన నాకు కలిగింది. దాంతో ఇప్పుడు నేను ఆ వర్క్ చేశాను. దాదాపు 19 సంవత్సరాలుగా వర్క్ చేశాను. 3.5 లక్షల మంది మీద ప్రయోగం చేశాను. 3.5 లక్షల పీపుల్ మీద వర్క్ చేశాను ఈ దవా చాయ్. సో ఎన్నో ఊర్లు వెళ్ళి, ఆ ఊర్లలో వెళ్ళి, ఆ ఊర్లలో పెద్ద గిన్నె పెట్టి, వాళ్ళతోటే నీళ్లు పోయించి, వాళ్ళతోటే అన్ని చెట్లన్నీ తెచ్చి ఉడకబెట్టి రసం తీసి వాళ్ళకి తాగిపించేవాడిని అనమాట. ఇది తాగండి తాగండి తాగండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం మన ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా లేదా? డెంగ్యూ వైరల్ ఫీవర్లకు మన ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ప్రభుత్వం ఏమని ప్రకటిస్తుందంటే, ప్రైవేట్ ల్యాబ్లలో చేసినటువంటి డెంగ్యూ టెస్ట్ పనికిరాదు అంటుంది. ఎంత సిగ్గుచేటు! అంటే ప్రభుత్వము ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ ఇస్తుంది, తెలుసా? ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ చాలా ఉన్నతమైనటువంటి సర్టిఫికెట్. అదే సర్టిఫికెట్ ఇస్తుంది ఏమని, ఈ ల్యాబ్ చాలా గొప్పది, చాలా విశ్వసనీయత కలిగి ఉన్నది, చాలా ఇది అక్యురేట్ ఉంది అని చెప్పి ఇస్తుంది. కానీ అదే ల్యాబ్ నుంచి వచ్చినటువంటి టెస్ట్ ఏమంటుందంటే చెల్లదంటుంది. ఎంత ద్వంద్వ వైఖరి చూడండి, ఎంత ఫూల్ చేస్తుంది మనల్ని. ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకేం చెప్పారంటే, ఒక్క డెంగ్యూ కేసు కూడా చచ్చిపోలేదని చెప్తున్నాడు. డెంగ్యూతోటి ఎవరు మరణించలేదు, డెంగ్యూ పెద్దగా ఏమి సఫర్ చేయట్లేదు పోయిన సంవత్సరం కంటే అని చెప్తున్నారు. అంటే నేను ఎందుకు ఇంత గట్టిగా ఘాటుగా విమర్శిస్తున్నా? ఈరోజు అందరం సఫర్ అవుతున్నాం, ప్రతి ఊరు సఫర్ అవుతున్నాం ఈ వైరల్ ఫీవర్స్తో. ఈనాడు పేపర్ చూడండి, ప్రతిరోజు ఈనాడు పేపర్లో వస్తుంది. ఆ ఈనాడు పేపర్లో చూస్తే ఆ గణాంకాలు చూడొచ్చు, ఎంతమంది డెంగ్యూ అండ్ వైరల్ మలేరియల్ ఫీవర్స్ తోటి బాధపడుతున్నారు మీరు చూడొచ్చు. మరి ఏమైనా చేయొచ్చా? గవర్నమెంట్ చేయాలి కదా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది పాపం? ఉన్న 6-7 కోట్ల మందికి జ్వరం వస్తే ఉన్న పోలీసు వాళ్ళకి కూడా అదే డెంగ్యూ వచ్చింది అని చెప్పి ఆ మధ్యలో పేపర్, అంటే స్టేషన్లు ఉన్న వాళ్ళందరికీ డెంగ్యూ వచ్చింది అని చెప్పి పేపర్లు వచ్చింది ఒకరోజు. అంటే ప్రభుత్వం దగ్గర చేతులు ఎత్తే, దీన్ని పాండమిక్ అంటారు. దీన్ని పాండమిక్ అంటే, ఒకప్పుడు ఊరు గత్తరు వచ్చి కొట్టుకపోయేది అనమాట. కొట్టుకపోవడం అంటే ఊరంతా చచ్చిపోయేది. అలాంటిదే ఇప్పుడు వైరల్ ఫీవర్. దీనికి పరిష్కారం ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరో తెల్ల గోళీలు వేస్తారు, నేను దాన్ని విమర్శిస్తా యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్గా. తెల్ల గోళీలు ఇస్తే ఈ దీన్ని ఎలా తట్టుకుంటారు అనేటటువంటి శాస్త్రీయత పాయింట్ ఏం తెలుసా? ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు, చిన్నపిల్లాడు. ఏడ్చేవానికి మనం ఏమిస్తాం? ఏదో ఒకటి ఇస్తాం. మీరు చాక్లెట్ ఎట్లా అంటారు? ఏదో గడగడ అని శబ్దం వచ్చేది, గిలగిలా అని శబ్దం వచ్చేది ఉంటాయిగా, ఏదో కలర్లు మారేది, లైట్లు మారేది. వాని కాన్సన్ట్రేషన్ను మార్చడానికి ఒకటి ఇస్తాం, అది వానికి ఉపయోగపడుతుంది. తర్వాత సంగతి, ముందైతే వాడు ఆగిపోతాడుగా. ఇది ప్రభుత్వం చేస్తున్న పని. అంటే ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలా, ఏం చేయాలా? ఒకటి తెల్ల గోళీలు వేయడం స్టార్ట్ చేసింది. ఎంత అన్యాయం చూడండి. ఆ తెల్ల గోళీలు 20 ఏళ్ళ నుంచి వేస్తుంది, నేను వేసిన 20 ఏళ్ళ కింద. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.